క్రేజ్ టీవీ ప్రేక్షకులకు ప్రభు ప్రశస్త నామమున వందనములు తెలియజేయుచున్నాను. మరి ఒకసారి 2021 సంవత్సరంలో నూతన సంవత్సరంలో ప్రభు తన కనికరం చేత మరలా మనల్ని నూతన సంవత్సరంలో ప్రవేశపెట్టి నూతన సంవత్సరం అనే దయా కిరీటం ఇచ్చి దేవుని సన్నిధిలో నిలబడడానికి, దేవుని స్వరం వినడానికి, దేవుని గురించి ధ్యానించడానికి ఇచ్చిన ఈ కృప కొరకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఒకసారి వాక్య భాగంలోకి వెళ్ళిపోయి దేవుడు ఏం మాట్లాడతాడో మనం తన వాక్యం ద్వారా మాట్లాడలాగన మనం వాక్య భాగంలోకి వెళ్ళిపోదాము. 106వ కీర్తన 5వ వచనం. నీ ప్రజల యందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకం నాకు తెచ్చుకొనుము, నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. నాకు దర్శనమిచ్చి నన్ను రక్షింపుము. మరి ప్రార్థన చేసుకొని వాక్యంను ధ్యానించుకుందాం. గొప్ప దేవ, జీవం గల తండ్రి, మరి ఒకసారి నూతన సంవత్సరంలో నీ బిడ్డలతో మీరు మాట్లాడమని, నీ ఆత్మశక్తిని మా మీద కుమ్మరించమని, పరిశుద్ధాత్మ స్వరాన్ని దేశంలో పావుర స్వరం, నీ పరిశుద్ధాత్మ స్వరంతో బిడ్డలను ఆదరించి ఓదార్చి కృపచూపి దర్శించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దర్శనము అనేది చూస్తాం, కళలు దర్శనాలు అనేది చూస్తాం. మరి దేవుడు పాత నిబంధన కాలం నుండి దేవుడు మరి కళల ద్వారా, దర్శనాల ద్వారా ప్రవక్తలకు ప్రతి ఒక్కరికి దర్శనమిచ్చి మరి తన కుమారుని కూడా ద్వారా కూడా మనకు దర్శనమిచ్చినాడు. దర్శనముకు కళకు ఏం తేడా అంటే, కళ అంటే మనం నిద్రపోయినప్పుడు వచ్చేది కళ, దర్శనం అంటే మనం మెలకుగా ఉన్నప్పుడే చూపించేది దర్శనం. కాబట్టి దేవుడు దర్శనము ఇచ్చినాడు అంటే ఎలాగ కలుసుకోవడం, మానవుడు దేవుడు కలుసుకునే కాలాన్ని దర్శన కాలం అంటాం. ఈ దర్శన కాలంలో మరి నిబంధనల్లో, ఈ పాత కొత్త నిబంధనల్లో దేవుడు ఎవరిని దర్శించినాడు, దర్శించినప్పుడు వారికి ఏ ఆశీర్వాదాలు వచ్చినాయనేది మనం ఒకసారి చూద్దాం. మొట్టమొదటగా మరి పాత నిబంధనలో చూసినట్లయితే ఆది కాండంలో దేవుడు ఆదాము హవ్వను మరి చల్లపూటన దర్శించేవాడు అనేది మనం చూస్తున్నాం. అంటే ఆదాము హవ్వలు దేవునితో మాట్లాడేవారు, దేవునితో కమ్యూనికేషన్, మనం దాన్ని ప్రార్థన అని కూడా అంటాము. కానీ దర్శనం అంటే ప్రత్యక్షంగా దేవుడు మరి వారితో సంభాషించే కాలాన్ని దర్శన కాలం అంటారు. ఆదాము హవ్వలు దేవుని దర్శించినారు, మాట్లాడేవాళ్ళు. మరి ఒకరోజు హఠాత్తుగా దేవుడు మరి ఆదాము హవ్వలతో పలకరించాలని వచ్చినప్పుడు, దర్శించినప్పుడు వారు చెట్టు చాటున దాక్కున్నట్లుగా మనం చూస్తాం. మరి దేవుడు అడుగుతాడు, యెహోవా దేవుడు ఆదామును, ఆదామా నీవెక్కడా అని ప్రశ్నించినప్పుడు ఆదాం అంటాడు, నేను నీ స్వరం విన్నప్పుడు చెట్టు చాటున దాగుకుంటున్నాను. మరి రోజు దేవునితో సంభాషించేవాడు ఆదాము ఇప్పుడెందుకు చెట్టు చాటున దాగుకునే పరిస్థితి వచ్చింది అనేది మనం చూసినట్లయితే, దేవుని స్వరం వినక అవిధేయత చూపి మరి అపవాదికి విధేయత చూపి అపవాది మాట విన్నందువలన మరి మానవాళికి శాపము పాపము కొని తెచ్చినవాడుగా మరి ఆదామును చూస్తున్నాం. అందుకే దేవుని సన్నిధి నుండి దూరంగా వెళ్ళిపోయిన పరిస్థితి చూస్తాం. అందుకే దేవుడు అంటాడు, నిన్ను రక్షించడానికి నా హస్తం కురిచే కాలేదు, కానీ నీకును నాకును పాపములు అడ్డుగా ఉన్నవి అని అంటున్నాడు. కాబట్టి దేవుడు దర్శించినప్పుడు మనం దేవుని మాటలకు విధేయత చూపేవారిగా మనము ఉండాలి. మరి బైబిల్లో దేవుణ్ణి దర్శించిన వారిని కొంతమందిని చూద్దాము. దేవుడు దర్శించిన వారు ఏం ఆశీర్వాదాలు పొందుకున్నారో మనం చూస్తాం. మరి ఆదామును దర్శించినప్పుడు దేవుడు మరి ఎంతగానో ఆయన మానవుడిగా సృజించబడినాడు, ఏదేనితోట ఇవ్వబడింది, అంతేకాకుండా దేవునితో మాట్లాడే ఆధిక్యత కూడా కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే మరి దేవుని ఆజ్ఞ మీరి దేవుని మాట వినక దేవునికి అవిధేయుడైనాడో, అప్పుడు శాపం కొని తెచ్చుకున్నవాడుగా మొదటి ఆదామును మనం చూస్తాం. రెండవదిగా చూస్తే అబ్రహామును మనం ఒకసారిగా చూద్దాం. మరి చాలామంది భక్తులు, దేవుని దర్శించిన భక్తులు ఉన్నారు, కానీ నేను కొంతమంది జీవితాల ద్వారా మరి దేవుడు దర్శించిన దర్శనాన్ని నేను ధ్యానిస్తున్నాను. ఇప్పుడైతే ఆది కాండము 18లో మనం ఒక్కసారి చూసినట్లయితే
ఆదికాండం 18లో మమ్రే అనే స్థలంలో మరి గుడారం వేసుకొని అబ్రహాము సారాతో ఉన్నట్లుగా మనం ఒకసారి చూద్దాం. ఆదికాండం 18లో మమ్రే దగ్గరనున్న సింధూరవనంలో అబ్రహాము ఎండవేళ గుడార ద్వారం దగ్గర కూర్చున్నప్పుడు యెహోవా దేవుడు తర్వాత ఇద్దరు మనుషులు మొత్తం ముగ్గురు మనుషులు దేవుని దర్శించినట్లుగా చూస్తాం. మరి పాత నిబంధన కాలంలో అయితే మరి లోతును చూస్తాం, ఇంకా కొంతమందిని చూస్తాము, సునేమీయురాలని చూస్తాము, దేవుని భక్తులను కానీ దేవుని సేవకులను కానీ ఆదరించడానికి ఎంతో మంచి మనసు కలిగిన వారిగా చూస్తాం. పాత నిబంధనలో మరి అకుల ప్రిస్సిల్లలు కూడా పౌలును ఎంతగానో ప్రేమించి ఆతిథ్యం ఇచ్చినట్లుగా మనము చూస్తాం. మరి ఇక్కడ అబ్రహాము ఎండవేళ సింధూరవనంలో మమ్రే దగ్గర ఉన్న సింధూరవనంలో ఎండవేళ ద్వారం దగ్గర కూర్చున్నాడంట, గుడారపు ద్వారం దగ్గర. అప్పుడు యెహోవా దేవుడు మరి ఇద్దరు మనుషులు కనిపించినప్పుడు ఇక్కడ వచ్చి మరి ఆతిథ్యం స్వీకరించి పొమ్మని దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి, దేవుని మనుషులను, అతడు దేవుడని మరి అబ్రహాము తెలియదు. కానీ అక్కడ ముగ్గురు మనుషులు వచ్చినప్పుడు వారిని ఆ చెట్టు కింద ఆసీనం చేసి వెంటనే చూడండి సారాకి ఏమని ఆర్డర్ ఇచ్చినాడంటే, గుడారంలో సారా ఉంటే మూడు మానికల పిండి తీసుకొచ్చి రొట్టెలు చేయమని, మరి మంచి లేగదూడని తీసుకొచ్చి దాని మాంసాన్ని సిద్ధపరిచి వెన్నను పాలను తాను సిద్ధం చేసిన దూడ మాంసం తీసుకొచ్చి వారికి భోజనం చేసినప్పుడు ఆ చెట్టు దగ్గర అబ్రహాము నిలబడినట్లుగా చూస్తాం. అప్పుడు యెహోవా దేవుడు అడుగుతాడు, నీ భార్య అయిన సారా ఎక్కడ అంటే గుడారంలో ఉన్నది అంటే, ఇక మీదటికి వచ్చే సంవత్సరం ఆయనకు ఆమెకు ఒక కుమారుడు జన్మిస్తాడంటే, మరి అబ్రహాము సారా సందేహించి అబ్రహాము మొదటగానే మనసులో నవ్వుకున్నాడు. సారా కూడా నవ్వినప్పుడు సారా ఎందుకు నవ్వింది అంటే నేను నవ్వలేదన్నప్పుడు నువ్వు నవ్వినావు అని దేవుడు సారాతో చెప్తున్నాడు. కాబట్టి నెక్స్ట్ సంవత్సరానికంతా నీవు కుమారుని పొందుకున్నావని వాగ్దాన కుమారుని గురించి యెహోవా దేవుడు సారాతో చెప్పినాడు. మరి ఈ వార్త, ఈ వాగ్దాన కుమారుని గురించిన ప్రవచనము ఎప్పుడు చెప్పబడింది, ఎప్పుడు అబ్రహాంకి ఇవ్వబడిందంటే 75 సంవత్సరములుండి మరి అబ్రహాము కల్దీయుల ఊరు అనే ఊరు నుంచి దేవుడు పిలిచినప్పుడు మరి లోతును సారాను తీసుకొని బయలుదేరి దేవుడు చూపించే దేశానికి వచ్చినప్పుడు అప్పుడు దేవుడు అబ్రహాంతో మాట్లాడేటప్పుడు దేవుడు దర్శించిన కాలంలో అంటాడు, నువ్వు నీకు ఇంకేమైనా తక్కువ ఉందా అంటే నాకు ఏమున్నా కూడా సంతానం లేకపోతే ఏమి, దమస్కు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడు అన్నప్పుడు, లేదు నీకు కుమారుని నేను ఇస్తానన్నప్పుడు, మరి 75 సంవత్సరాలకు ఇచ్చిన వాగ్దానము 100 సంవత్సరములకు అబ్రహాం జీవితంలో నెరవేరినట్లుగా మనము చూస్తున్నాం. అంటే అబ్రహాము మరి దేవుణ్ణి నమ్మినందుకు, దేవుణ్ణి దర్శించినందుకు, దేవుని మాట యందు విశ్వాసం చూపించినందుకు మరి అబ్రహాము ఏ విధంగా ఆశ్రయించబడ్డాడంటే, సమస్త వంశములు అన్య జనులలో నుండి అబ్రహామును పిలిచి తిని అని సెలవిస్తున్నాడు. అబ్రహాము మరి తెలుసు చంద్రదేవత నువ్వు ఆరాధించే కుటుంబం నుంచి వచ్చినాడని, విగ్రహారాధికుడని తెలుసు, కానీ దేవుని మాట విని విశ్వాసంతో బయలుదేరినాడు కాబట్టి, దేవుని వెంబడించినాడు కాబట్టి అబ్రహామును దేవుడు స్వయంగా దర్శించి విందు చేసి సంతానాన్ని ఇస్తానని వాగ్దానం చేసినాడు. మరి సారాకు సంతానం ఇస్తాను అన్నప్పుడు నమ్మనప్పుడు దేవునికి అసాధ్యమైనది కలదాని కూడా దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. మరి అదేవిధంగా 90 సంవత్సరములున్న సారమ్మకు, 100 సంవత్సరములున్న అబ్రహాముకు ఇస్సాకు అనే కుమారుని ఇచ్చినాడు. ఇస్సాకు అంటే నవ్వు. 100 సంవత్సరముల అబ్రహాముకు మరి సారా కూడా నన్ను చూసి ప్రజలు నవ్వుతారు, ఈ వృద్ధాప్యంలో నేను కుమారుని పొందుకున్నానని ఆమె ఇస్సాకు అనే కుమారునికి పేరు పెట్టింది. ఈ విధంగా అబ్రహాము ఎన్ని ఆశీర్వాదాలు పొందుకున్నాడంటే, దేవుని మాట విని వెంబడించినందుకు, దేవుని మాట యందు విశ్వాసం ఉంచినందుకు, మరి అబ్రాము అనే పేరు అబ్రహాముగా, సారాయి అనే పేరు సారాగా మార్చి సమస్త రాజవంశములన్నీ, సమస్త మానవ వంశములన్నీ అబ్రహాము నుండి ఆశీర్వదించబడినవాడుగా అబ్రహాం పేరుని చెప్తున్నాం.
మరి అంతేకాకుండా అబ్రహాం పేరును మనం ఎక్కడ చూసుకున్నాం? అబ్రహాము కంటే నేను ముందున్నవాణి అని యేసు ప్రభువు చెప్తాడు. అబ్రహాం నా దినం చూసి ఆనందించినాడని మెల్కీసెదెకు రూపంలో మరి అబ్రహాంను దేవుడు దర్శించినట్లుగా మనం చూస్తాం. అంతేకాకుండా పరదేశకు మారు పేరుగా అబ్రహాము రొమ్ము అని చెప్పబడింది. మరి రక్షించబడిన బిడ్డను కూడా అబ్రహాము కుమారుడు ఏమని అంటే ఒక నిచ్చెన ఆకాశపు కొన అక్కడ అంచు తగిలి భూమి మీద నుంచి నిలబెట్టబడింది. దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నారనేది మరి యాకోబు దర్శనంలో మనము చూస్తున్నాం. అంటే యాకోబు అంటాడు, ఇది దేవుని మందిరమే, ఇది భయంకరమైన స్థలమే, నేను ఇక్కడ నిచ్చెనను చూస్తున్నాను, దేవదూతలను చూస్తున్నాను, దేవుని స్వరాన్ని వింటున్నాను అని సంతానానికి ఇస్తానని యాకోబుతో చెప్పినప్పుడు యాకోబు భయపడి లేచి రాయి ఆ స్థలాన్ని, అది మందిరము అని దేవుడు నన్ను కాపాడితే ఆ స్థలాన వచ్చి నేను మరి దశమ భాగాలు చెల్లిస్తానని అది మందిరానికి ప్రతీకగా యాకోబు అక్కడ ఒప్పుకుంటాడు. మరి దేవుడు దర్శించిన కాలంలో మరి యాకోబు సంతానాన్ని దీవిస్తానని యాకోబుకు వివాహం కాకముందే ఆ తండ్రి దగ్గర నుంచి పారిపోతున్నప్పుడే పద్దనరాముకు వెళ్ళేకముందే ఈ మాట చెప్పబడింది. మరి 20 సంవత్సరముల తర్వాత 11 మంది కుమారులను, 2 భార్యలను, 2 ఉపపత్నులను తీసుకొని మరి తండ్రి ఇంటికి మరలా బయలుదేరేటప్పుడు అన్న చంపుతాడని యబ్బోకురేవు దగ్గర మరి అతను అంత మందను పంపించి అన్నకు గిఫ్ట్ పంపించి భార్యను పంపించి గ్రూపులుగా ఆయన ఒంటరిగా యబ్బోకురేవు దగ్గర మిగిలిపోతే అప్పుడు రాత్రంతా ప్రార్థిస్తూ ఉంటాడు. ఒక నరుడు మరి యాకోబుతో పోరాడి మరి తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మ అన్నప్పుడు ఆ తొడ మీద కొట్టేంత వరకు యాకోబు వదిలిపెట్టాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను పోని అని అంటాడు. మరి దేవుడు అంటాడు తెల్లవారుతుంది కనుక నన్ను పోని అంటాడు. నన్ను ఆశీర్వదించాలన్నప్పుడు అప్పుడు నీ పేరు ఏమి అంటే నా పేరు యాకోబు అంటే ఇక మీదట నీ పేరు ఇస్రాయిల్ అనబడుతుంది కానీ యాకోబు అనబడదు అని అప్పుడు దేవుడు మరలా 20 సంవత్సరముల తర్వాత మరలా తండ్రి ఇంటికి వచ్చేటప్పుడు దర్శించినప్పుడు తన పేరు మారిపోయి ఇస్రాయిల్గా మార్చబడింది. ఆయన కుమారులు 12 కుమారులు 12 గోత్రాలుగా నూతన యెరూషలేము గుమ్మముల మీద ఆ పేర్లు వ్రాయబడినట్లుగా మనం చూస్తాం. కాబట్టి దేవుడు యాకోబును దర్శించినప్పుడు యాకోబు ఆ స్థలానికి పెనూయేలు, దేవుని ముఖం చూచితిని అని ఆ స్థలానికి పేరు పెట్టినాడు. తర్వాత దేవుని ముఖం చూచినాననుకున్నాడు, తన పేరును కూడా మార్చుకున్నాడు. ఎంతగానో దేవుడు దర్శించినప్పుడు ఆశ్రయించబడ్డాడు. మరి నూతన నిబంధనలో చూసినట్లయితే యేసుప్రభువు పుట్టినప్పుడు యేసుప్రభువును ఎవరు దర్శించినారంటే మరి పారసీక ఖగోళ శాస్త్రజ్ఞులు, తూర్పు దేశపు జ్ఞానులు అని చెప్పబడింది. ఈ జ్ఞానులు మరి తూర్పు దేశం నుండి వారు ఖగోళ శాస్త్రాన్ని పరిశోధించి ఒక నక్షత్రం ఆకాశంలో పుట్టినప్పుడు మరి వాళ్ళకు జొరాస్టర్ అనే అతను చెప్పినాడనమాట. ఈ గ్రంథంలో వాళ్ళ జెండు అనే జెండారిష్ట అనే గ్రంథంలో చెప్పినప్పుడు వాళ్ళు ఒక ఎవరైతే రాజు దేవుడు ఈ లోకంలో అవతరిస్తాడో అప్పుడు ఒక నక్షత్రం పుడుతుందని ఖగోళ శాస్త్రంలో చెప్పినట్లుగా వాళ్ళు చూసి ఆ నక్షత్రాన్ని చూసి ఒక రాజు పుట్టినాడని అన్యులు మరి యేసుప్రభువును దర్శించి విలువైన కానుకలు బంగారం, సాంబ్రాణి, బోలం మరి యేసుప్రభువుకు అర్పించినట్లు మనం చూస్తాం. గొల్లలు దేవదూతల ద్వారా దర్శించినట్లుగా చూస్తాం. మరి ఇంకొకటి చూస్తే యేసుప్రభువు కూడా యెరూషలేమును దర్శించినప్పుడు యెరూషలేము గురించి ఒక మాట ఇక్కడ చెప్పబడింది. లూకాసువార్త 19లో యేసుప్రభు ఈ లోకంలో జీవించినప్పుడు ఆయన పరిచర్యలో భాగంగా యెరూషలేములో ఉంటూ యెరూషలేం మందిరమును మరి దర్శిస్తూ అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్న గ్రామాలను దర్శిస్తూ పరిచర్య చేస్తూ రోగులను స్వస్థపరుస్తూ దేవుని వాక్యాన్ని మరి అందిస్తూ ఉండేటప్పుడు యెరూషలేమును కూడా చూసి ఏడిస్తూ ఏమంటాడు లూకాసువార్త 19:41లో ఆయన పట్టణం నాకు సమీపించినప్పుడు దాని విషయమై ఏడ్చి నీవును ఈ దినమందైన సమాధాన సంబంధమైన సంగతులు తెలుసుకున్న ఎడ్ల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు నీ కన్నులకు మరుగు చేయబడినవి, ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటేవి గనక శత్రువులు నీ చుట్టుముట్టి ముట్టడి వేసి అన్ని పక్కలు అరకట్టి
నీ పిల్లలను నీతో కూడా రాతి మీద రాయి ఉండకుండా ఉండనీయని దినములు వచ్చును అని యెరూషలేము గురించి యేసుప్రభు ఏడుస్తూ ప్రలాపిస్తూ ఆ మాటలు చెప్తాడు. మరి యేసుప్రభు ఈ లోకంలో దేవాది దేవుడు యెరూషలేం పట్టణాన్ని ఆయన మానవుడిగా దర్శించినప్పుడు యెరూషలేం పట్టణంలోని ప్రజలు ఆయనను మెస్సీయా అని కూడా గుర్తించకుండా ఎన్నో మార్లు దేవదూషణ చేసినాడని చంపడానికి ప్రయత్నించినారు, సిలువ వేసినారు. యెరూషలేంకు బయటనే యేసుప్రభుని సిలువ వేసినట్లుగా మనము చూస్తాం. అంతేకాకుండా మరి అపోస్తలులైన పౌలును దర్శించినాడు దేవుడు. దేవుడు దర్శించినప్పుడు ఆయన అపోస్తల కార్యము 9వ అధ్యాయంలో మరి సంఘాన్ని హింసించాలని పౌలు బయలుదేరినప్పుడు ఆయన అనేక సంఘాలను హింసించాలని ప్రధాన యాజకులతో మరి లేఖలు తీసుకొని వాళ్ళను మరి దమస్కు మార్గంలో వెళ్ళేటప్పుడు యేసుప్రభు పౌలును మరి పునరుద్ధానుడైన యేసు పౌలా సౌలా సవలా నీవెందుకు నన్ను హింసిస్తున్నావు అంటే నీవెవరు ప్రభు అంటే నీవు హింసించుతున్న యేసును అంటాడు. మరి యేసు ప్రభు సంఘాన్ని హింసిస్తున్నప్పుడు ఆయనను సౌలును పౌలుగా మార్చి 3 దినములు కంటికున్న ఆ పొరలు రాల్చి అన్నపానములు లేకుండా చేసి అనని అనే భక్తుని ద్వారా పౌలు బాప్తిసం పొందుకొని మరి దర్శించినప్పుడు ఆయన 27 పుస్తకాలలో పాత కొత్త నిబంధనలో 14 పుస్తకాలు మరి పౌలు రాసినట్లుగా అనేక సంఘములు మరి ఆయన ద్వారా కట్టబడినట్లుగా పత్రికలు వ్రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. మరి యేసు ప్రభు దర్శించినప్పుడు సౌలు ఆయన వార్తకు ఆయన మాటకు విధేయత చూపినాడు గనక మరి పౌలు ఎంతగానో ఆశ్రవించబడి 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు మరి పౌలు రాసినట్లుగా చూస్తాం. అంతేకాకుండా మరి నిన్ను నన్ను దర్శించినప్పుడు మరి యేసు ప్రభు దర్శించినప్పుడు మనం గాన వినకుంటే మన పరిస్థితి ఏమవుతుంది? మరి యోహాను అపోస్తలులైన యోహాను కూడా ఆసుద్వీపంలో గాన యేసుప్రభు దర్శనమిచ్చి ప్రకటన గ్రంథం రాయించి 7 ముద్రలు 7 పాత్రలు 7 బూరలు మరి బబులోనుకు తీర్పు, విశ్వాసకు తీర్పు, గొర్రెపిల్ల పెండ్లి విందు, పరలోక రాజ్యము ఏ విధంగా బంగారు పట్టణంలాగా దిగి వస్తుంది, ఇవన్నీ గాన దర్శనం ద్వారా గాన మనకు గాన తెలియకపోతే మరి మనం కూడా మరణించిన తర్వాత మనకు తీర్పు ఉంటుందని, మనము మరలా జీవిస్తామని, యేసుప్రభు తీర్పు తీరుస్తాడని, మన పేరు జీవ గ్రంథంలో రాయబడాలని ఇవన్నీ మనారంటే దర్శనం ద్వారా అపోస్తలులైన యోహాను ద్వీపంలో మరి ఇవన్నీ తెలియజేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు యేసుప్రభు మాట ద్వారా మరి లేఖనాల ద్వారా సంఘంలోని సువార్తికుల ద్వారా కాపర్ల ద్వారా నిన్ను దర్శించిన కాలం నువ్వు ఎరగకపోతే మరి గొర్రెలు దర్శించినారు, జ్ఞానులు దర్శించినారు, మరి శిష్యులను దేవుడు దర్శించి వారిని ఏ విధంగా 12 మంది అపోస్తులుగా చేసుకున్నాడు, 70 మంది శిష్యులుగా చేసుకున్నాడు, అదేవిధంగా నిన్ను నన్ను తన రాజ్య వారసునిగా చేసుకోవడానికి నిన్ను నన్ను దర్శించినప్పుడు మనకు దేవుడు ఈ వాక్యం ద్వారా మరి ఏం చెప్తున్నాడంటే 2 కొరింథీ 6లో అనుకూల సమయమందు నీ మొరను ఆలకించుతుని రక్షణ దినమందు నిన్ను ఆదుకొంటిని ఆయన చెప్పుచున్నాడు. ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. ఈ భయంకరమైన దినాల్లో మరి కరోనా 2వ ఫేజ్ కూడా వస్తుంది. మరి నీవు నేను రక్షింపబడకపోతే ఈ లోకంలో మనది మన ఈ లోకంలోనికి ఏమి మన ప్రాణం దేలే, మన డబ్బు దేలే, మన అధికారం దేలేదు, మన అందం దేలేదు, ఇవన్నీ కూడా దేవుడిచ్చినవే. మరి దేవుడిచ్చినది దేవుడిచ్చిన సమయమును, దేవుడిచ్చిన ధనమును, దేవుడిచ్చిన అధికారమును, దేవుడిచ్చిన జ్ఞానమును దేవునికే మనం వినియోగించకపోతే మరి ఆయన మనలను దర్శించిన కాలం ఆయన మనము ఎరగకపోతే మరి యెరూషలేం ఏ విధంగా పడగొట్టబడిందో అనేక సార్లు సంఘమైన సంఘంలోని భాగమైన నీవు నేను దేవుడు దర్శించిన దేవుడు మరి దినమెల్లా చేతులు చాపుతున్నాడు, నీ హృదయమనే తలుపు తత్తున్నాడు, తన స్వరాన్ని వినిపింపజేస్తున్నాడు. మరి అట్టి యేసయ్య దర్శించిన కాలంలో నీవు నేను ఆయన మాట వినకపోతే మనం నిత్యాగ్నికి పాత్రలైతాం. అట్టి నిత్యాగ్ని నుంచి మనము తప్పించబడతాము గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. గొప్పదేవ, జీవం గల దేవ, స్తోత్రం నాయనా. నీ కృపలు మమ్మను భద్రపరిచి నీ వాక్యం ద్వారా బిడ్డలను దర్శించి ఆశ్రదించి మహిమ పొందమని యేసు శక్తి గల నామమును ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.